హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి నా బర్త్డే. ఈరోజు వచ్చేసి నాకు మా ఫ్రెండ్, నా బెస్ట్ మిత్రురాలనే చెప్తాను నేను. మిత్రురాలు ప్లస్ అక్క అన్నీ నాకు సర్వం, మా హౌస్ ఓనర్ అక్క అనమాట. సో తను వచ్చేసి నాకు ఫ్లవర్ ఇచ్చి విషెస్ అయితే తెలియజేసింది. సో మీరు కూడా నా బర్త్డేకి మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా నాకు కావాలి. నాకు పూర్తిగా హెల్త్ బాగుండాలి. మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇలాగే హ్యాపీగా ఉంటూ వీడియోస్ మంచిగా షూట్ చేసుకుంటూ మీతో షేర్ చేసుకుంటూ మన షాప్ గురించి, మన గురించి మాట్లాడుకుంటూ వీడియోలు అప్లోడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీ అందరి తరఫు నుంచి కూడా నాకు బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా రావాలి. తప్పకుండా కామెంట్స్లో బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఈరోజు వచ్చేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఏంటి బ్లాగ్ అంటే, ఈరోజు శ్రావణ మాసం మొదటి మంగళవారం, అంటే ఫస్ట్ మంగళవారం కదా. నేను ఈ శ్రావణ మాసంలో రేణుకాయల్లమ్మ తల్లికి వారాలు పట్టుకుందామని అయితే అనుకున్నా. మొన్న వారమే అనుకున్నాను కానీ ఎందుకులే, శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసంలో పట్టుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఈరోజు అమ్మకి అలంకరణ చేస్తాను, అలాగే అమ్మ వారాలు పట్టుకుంటున్నా. 5 వారాలు 5 మంగళవారాలు అయితే పట్టుకుంటున్నా. సో ఆ బ్లాగ్ నుంచి మనం ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే అమ్మని తీయలేదు, చూద్దాం రండి. యాక్చువల్గా అయితే అమ్మ విగ్రహాలందరినీ కూడా కడుగుదాం అనుకున్నా, కాకపోతే లేట్ అవుతుంది, అయినా కూడా కడుగుతా. లక్ష్మి రావట్లేదు ఈ మధ్య. లక్ష్మికి పాపం హెల్త్ బాగోలేదండి, తనకు కూడా పాపం వెన్నెముక్క పక్కకు జరిగింది అని చెప్పేసి అన్నారంట. అందుకని చెప్పేసి తను రావట్లేదు. ఇంకా నేను పని అంతా చేసుకొని పూజ చేయాలంటే బాగా లేట్ అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి ఉత్తయల్లమ్మ అవ్వని అంచే మాత్రం అడుగుదాం అనుకున్నా, కానీ నా మనసు ఇక్కడికి వచ్చేసరికి ఒప్పుకుంటలేదు అనమాట. సరే అయితే అమ్మ ఎట్లా చెప్పేసి అట్లా చేద్దాం, ఓకేనా? ఈరోజు మంచిగా వేపాకు తీసుకొచ్చుకొని అమ్మకి పూజ అయితే చేస్తా, చూస్తూ ఉండండి. ఈరోజు పూజలో అయితే ఏమి అభిషేకం అయితే ఏం చేయట్లేదు, నార్మల్గా ఊరికే ఉట్టి నీళ్ళతో గంధం నీళ్ళతో అన్ని కలిపి ఒకేసారి చేస్తున్నాను. సింక ఎల్లమ్మ తల్లిని మాత్రం కింద కూర్చోబెట్టి ముద్దుగా కూర్చుంది కదా, అమ్మకి ఈరోజు బాగా అలంకరణ చేసి అయితే కూర్చోబెడదాం అనుకుంటున్నాం. 5 వారాలు అయితే నేను శ్రావణ మాసంలో అనుకున్నాను. లాస్ట్ వారం వచ్చేసి ట్యూస్డే వచ్చేసి అమావాస పడుతుంది అనమాట, అయినా నాకు శ్రావణ మాసంలోనే అయిపోతాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మకి అభిషేకానికి నీళ్ళను అయితే రెడీ చేస్తున్నాను. నీళ్ళలో నేను ఖచ్చితంగా లావెండర్ అలాగే గంధం, కుంకుమ, పసుపు, అక్షంతలు, పువ్వులు వేసి ఫస్ట్ గంగమ్మ తల్లికి ఆవాహన చేసి గంగమ్మ తల్లిని మొక్కుకున్న తర్వాతనే ఆ నీళ్ళతో నేను అమ్మకి అభిషేకం అయితే స్టార్ట్ చేస్తాను. సో గంధంలో కూడా నేను ఎక్కువగా అది లావెండర్ యూజ్ చేస్తాను అనమాట. సో అమ్మకి మనము ఏది యూజ్ చేసినా కూడా అమ్మవారికి పూజ చేసేటప్పుడు మంచిగా సుగంధంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఆ వాసన అంటే అమ్మకు చాలా ఇష్టము. అందుకు నేను పూజ గదిలో మోస్ట్లీ సుగంధంగా ఉండేలాగా చేసుకోవడానికి ఇష్టపడతాను అనమాట. వీడియోస్ రెగ్యులర్గా 10కి అప్లోడ్ చేస్తుంటాయి కదండి, ఈ మధ్య కొంచెం లేట్ అవుతుంది. 1 డేలో అయితే ఖచ్చితంగా రోజులో 10 నుంచి 3 లోపు ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకండి. సో నేను పూజ చేస్తూ ఉండగానే ఈరోజు బర్త్డే కదా అందుకని చెప్పేసి అందరూ ఫోన్లు చేసి విషెస్ అయితే చేస్తూ ఉన్నారనమాట. మళ్ళీ మధ్యలో వచ్చి ఫోన్లు చూసుకుంటున్నాను, ఫోన్ పిల్లలు చేశారనమాట. తర్వాత మళ్ళీ పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈరోజు వచ్చేసి ఊర్తి గంధం నీళ్ళు, కుంకుమ నీళ్ళు అన్నీ మిక్స్ చేసి చేసుకుంటున్నాను అనమాట. సపరేట్గా అయితే లేదు, ఎందుకంటే టైం లేదు, నాకు లేట్ అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను. మామూలుగా అయితే కనుక ఫ్రైడే మంచిగా అభిషేకం చేసుకుంటా. ఈ లాస్ట్ వీక్ అయితే కనుక నేను అసలు ఆవు పాలు తిప్పించుకొని ఆవు పాలతో కాకుండా కుంకుమ, పసుపు, గంధం నీళ్ళతో కూడా చేశాను, చాలా బాగా చేసుకున్నా. కానీ అదంతా కూడా నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, నాకు షూట్ చేయడానికి కుదరక. సో ఈరోజు అయితే మాత్రం పూలు అయితే ఏమీ లేవు. ఉదయం పొద్దున పూలక్క జస్ట్ 1 పావు గులాబీలు, 1-2 మూరల మల్లెపూలు మాత్రమే తెచ్చిపోయింది. ఆ పువ్వులతోనే సర్దుకోవాలి, ఈరోజు పూలు లేవని చెప్పేసి అయితే అనింది అనమాట. నేను యాక్చువల్గా అయితే ఇట్లా ఏదైనా అమ్మని కడగాలి అనుకున్నప్పుడు ఎక్కువ తెప్పించుకుంటాను అనమాట. సో ఈరోజు లలితమ్మ తల్లికి పెద్దమ్మకు ఉండవు, చిన్నమ్మకి ఎల్లమ్మ తల్లికి అయితే పెట్టుకుందాంలే అని చెప్పేసి అయితే చేసుకుంటున్నాం. సో కుండని కడిగేటప్పుడు ఎప్పుడు కూడా బోర్లించకూడదండి ఎల్లమ్మ కుండని. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ తల్లి నన్ను ఇష్టపడి నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చిన రేణుకా ఎల్లమ్మ తల్లి అనమాట. ఎలా వచ్చింది అక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు కదా. సో ఎలా వచ్చింది అంటే,
మేము మా అమ్మ వాళ్ళ ఊరికి ఏదో సెలవులకు వెళ్ళామన్నమాట. వెళ్ళి వస్తూ ఉంటే నందికొట్కూరు బస్ స్టాండ్లో దిగుతూ ఉన్నాం మేము. ఆ బస్సు మెట్ల పైన నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఎల్లమ్మ బొట్లు పగడం, అవి దొరికాయన్నమాట. ఒకటి బంగారుది, ఒకటి వెండిది. నాకే ఎందుకు దొరికింది, నాకన్నా ముందు చాలా మంది దిగారు. నేను పిల్లల్ని తీసుకొని దిగుతూ ఉంటే కూడా నాకు దొరికింది. సో అంటే అప్పుడు అమ్మ నాతో రావాలి, మా ఇంటికి రావాలి అని చెప్పేసి అనుకున్నట్టే కదండి. మరి అమ్మ వస్తా అంటుంటే రావద్దని చెప్పడానికి నేనెవరు చెప్పండి, సరే అని చెప్పేసి తీసుకెళ్లాను. యాక్చువల్గా మా ఇంట్లో పూర్వము మాకున్నదంట ఎల్లమ్మ తల్లి. కాకపోతే ఏంటంటే మా పెద్దలకు ఎవరికో హెల్త్ బాగోలేకపోయింటే వాళ్ళకు బాగైతే చేస్తాము అని చెప్పేసి మొక్కుకున్నారంట. వాళ్ళకు బాగోలేదు అంటే బాగా కాలేదు, వాళ్ళు చనిపోయారు. సో చనిపోయిన తర్వాత మాకు బాగా కాలేదు అని చెప్పేసి ఎల్లమ్మ తల్లిని తీసుకొని వెళ్ళి గంగలో వదిలేశారు. సో అలా గంగలో వదిలేసినప్పటి నుంచి మా ఇంట్లో అయితే చేస్తలేరన్నమాట. సరే నాకు ఇలా దొరికిందని వెళ్ళి మా అత్తమ్మకైతే చెప్పాను అనమాట. సో దొరికింది అని చెప్పగానే మా అత్తమ్మ ఒకటే చెప్పింది, అమ్మ మన ఇంట్లో అయితే లేదు కదా, మనం లేని పద్ధతి ఎందుకులే, ఎప్పుడో ఎప్పటి నుంచో లేదు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి అనింది. మరి ఏం చేద్దామని అంటే వద్దు తీసుకెళ్ళి ఎల్లమ్మ గుడిలో పెట్టిరా అని చెప్పేసి అనింది అనమాట. సరే అయితే అని చెప్పేసి మళ్ళీ ఒక వారం చూసుకొని గుడికి ఆ బొట్లను తీసుకొని వెళ్ళాము. అంతకన్నా ముందు నేను అమ్మకు ఫోన్ చేసి ఇట్లా చెప్పింది, అమ్మ అత్తమ్మ వద్దంటున్నారంటే సరేలేమ్మ వాళ్ళు వద్దన్నప్పుడు ఎందుకులే తీసుకొని రా అని చెప్పేసి నేను మా అమ్మ ఇద్దరం కలిసి ఎల్లమ్మ గుడికి వెళ్ళి అక్కడ పైలేకి వస్తూ ఉంటుంది కదా ఎవరికో ఒకరికి, వాళ్ళకి అడిగామన్నమాట. అడిగితే వాళ్ళు ఉండి ఏమన్నారంటే, మీకు మీ ఇంటికి నేను మంచి కోరి వచ్చాను, నీకు మంచి చేయాలని వచ్చాను, నన్ను కనుక వదిలేస్తే నువ్వు ఇబ్బందులు పడతావు, కష్టాలు పాలవుతావు, నేను నీ మంచి కోరి వచ్చాను అని చెప్పేసి చెప్పింది అనమాట. సో కావాలని ఎవరు కష్టాలు కొని తెచ్చుకోరు కదా. సో నాకు ఆ మాట చెప్పేసరికి కొంచెం ఆలోచించామన్నమాట, మరి ఏం చేద్దామమ్మా అంటే వద్దులేమ్మా, అమ్మ మీ ఇంటికి అంతగా ఇష్టపడి వచ్చినప్పుడు నువ్వెందుకు ఇక్కడ పెట్టడము, తీసుకెళ్ళు అని చెప్పేసి అనింది. సరే ఇంకా తీసుకొచ్చుకున్న తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఏమో ఒప్పుకోలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా వాళ్ళకి తెలియకుండా దేవుడి గుట్లోనే ఒక డబ్బాలో అమ్మ బొట్లు పెట్టుకొని ఒక 5-6 ఏళ్ళు అయితే పూజ చేసుకున్నాం మంగళవారాలు. కానీ ఎవరికి తెలియకుండా పూజ అయితే చేసేసుకునేదాన్ని. తర్వాత కొన్ని రోజులకు ఆ తల్లి వాళ్ళకి బుగులు లేపిందనమాట, అంటే పంటలు కొంచెం బాగా నష్టం వచ్చాయి కొన్నాళ్ళప్పుడు. సో నష్టం వచ్చినప్పుడు మా అత్తమ్మ ద్వారానే చెప్పించిందా ఏమో, నేను ఎప్పుడూ మొక్కుకునేదాన్ని, అమ్మ నేను పెద్దల మీద ఉన్నా నాకైతే ఏమీ తెలియదు, చూడు నువ్వే వాళ్ళకు ఒప్పించి చేపించుకో, నువ్వు చేపించుకుంటే నేను నీ కుండ అయితే మోస్తాను, నీ సేవ అయితే చేసుకుంటాను అని చెప్పేసి మొక్కుకునేదాన్ని. సో అలాగే కొన్ని రోజులకి వాళ్ళ నోటి ద్వారానే మనం ఇట్లా ఎల్లమ్మ బొట్లు దొరికితే మంజుకు తీసుకొని పోయి గుళ్ళో పెట్టమన్నాం కదా, అందుకే ఇట్లా జరుగుతుందేమో అని ఇట్లా చేసుకుందాంలే అంటే కొన్ని రోజులకు చెప్పేశానమాట, ఇట్లా ఉన్నాయి నేను పెట్టి రాలేదు ఇలా చెప్పింది అని చెప్పేసి. అంటే సరే ఎలాగో పెట్టి రాలేదు కదరా, ఒకరోజు అందరం కూర్చొని మాట్లాడుకొని చేసుకుందాంలేండి అని చెప్పేసి అయితే అన్నారనమాట. సరే అని చెప్పేసి వాళ్ళే అనుకున్నారనమాట, వాళ్ళ ద్వారానే వచ్చింది ఎల్లమ్మ తల్లిని చేయాలి అని చెప్పేసి. సో అలా అనుకున్న తర్వాత కొన్ని రోజులకి చేయటం ఒకసారి చేసాము. ఫస్ట్ మనము ఎప్పుడూ లేని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేస్తే కనుక వరుసగా 3 ఇయర్స్ చేయాలంట, ఒక సంవత్సరం చేసి ఆపే గుళ్ళు 3 ఇయర్స్ చేయాలంట. సో అందుకని చెప్పేసి 3 ఇయర్స్ అయితే చేసేసి మేము అలాగే కుండను అయితే నిలుపుకున్నా. అప్పటి నుంచి నా దగ్గర అమ్మ ఉంది అనమాట, నన్ను వదలలేదు. నేను కూడా అమ్మ దగ్గర ఉంటూ ఇలా సేవ చేసుకుంటూ ఆనందపడిపోతూ ఉంటాను అనమాట. సో ఇది మా ఇంటి ఎల్లమ్మ తల్లి కథ, నాకు వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చిన మా అమ్మ కథ అనమాట. ఇంకా 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మొన్న రీసెంట్గా నందికొట్కూరుకు వచ్చిన తర్వాత 3 ఇయర్స్ బ్యాక్ చేసాం కదా, మళ్ళీ అప్పుడు చేసామండి. మొత్తం 4 టైమ్స్ అయితే చేసాము. ఇంకా అప్పటి నుంచి ఇంకా చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ పిల్లలు సెటిల్ అయిన తర్వాత, పిల్లలు మంచిగా జాబ్లో సెట్ అయినారంటే కనుక తర్వాత మళ్ళీ గ్రాండ్గా చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇలా మీతో ముచ్చట్లు పెట్టుకుంటూ పూజ చేసేసరికి టైం ఎంత అయిందో తెలుసా, 11 అవుతుంది. సో 11 వరకు పట్టింది నా పూజ. పొద్దున 6 నుంచి లేచాను, లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని నేను ఫ్రెషప్ అయిపోయి చేసేసరికి ఈ టైం పట్టింది. సో కాబట్టి నాకు చాలా టైం అయితే పడుతుంది. మా ఇంటికి వచ్చి మా అమ్మని చూసిన వాళ్ళందరూ, అమ్మో ఇన్ని పటాలు పెట్టుకున్నావు, ఇంతమంది విగ్రహాలను పెట్టుకున్నావు, నీ పూజ ఎంతసేపు చేసావు అని చెప్పేసి అంటూ ఉంటారు. నాకైతే చాలా టైమే పడుతుంది, కానీ నేను
ఇష్టంగానే చేసుకుంటా, పూజ చేస్తే కష్టంగా చేయకూడదు అంటారు కదా, నిజంగా అది మాత్రం ఒకప్పుడైతే నిజంగా నేను కొంచెం కష్టంగా చేసేదాన్ని. ఒకప్పుడు అంటే ఎప్పుడు అంటే మేము మా ఊర్లో ఉన్నప్పుడు, అప్పుడు పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు కదా, అసలు పని చేసుకుంటూ తినేదానికి టైం కూడా దొరికేది కాదు, ఇంట్లో పని అంత టైం పట్టేది అనమాట. మా ఇల్లు చాలా పెద్దగా ఉండేది, ఆ పెద్దింటిని కసలు కొట్టి బండలు వచ్చేసరికి 2 గంటల టైం పట్టేది. మళ్ళీ తర్వాత పిల్లల బాక్సులు, వంటలు, టిఫిన్లు ఇవన్నీ చేసేసి అది దానిసరికి టిఫినే 11కి తింటుంటుంది. ఇంకా పూజ చేసుకొని తినాలంటే 12 అవుతుండే, అట్లా అప్పుడు కొంచెం విసుగు అనిపిస్తుంది అనమాట, ఇంత పనిలో మళ్ళీ పూజ చేయాలన్నట్టు. కానీ అమ్మ మనల్ని తలుచుకొని చేయి పట్టుకుంది అంటే అసలు అలుపు రాదు. నిజంగా చెప్పాలంటే ఇష్టంతోనే చేస్తాం. ఇప్పుడైతే నేను చాలా ఇష్టంగా చేసుకుంటా. ఇంకా నేను అమ్మని చూపించలేదు కదా మీకు దగ్గర నుంచి, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ అమ్మని చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది. మా ఇంట్లో అయితే మాత్రం ఇంకా అమ్మని చూసుకుంటూ ఉంటే మనకి టైం సరిపోదు కదండి, అందుకే మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వస్తున్నారండి. చెప్పాను మీకు ఇంతకుముందు ఒకసారి వీడియోలో, ఫ్రీగా మగ్గం వర్క్ నేర్పిస్తున్నాను. ఎవరైనా బొత్తిగా మేము డబ్బులు పెట్టుకోలేము, మా సిచ్యువేషన్ బాగోలేదు, కానీ నేర్చుకోవాలని ఉంది, నేర్చుకొని మేము మా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా రండి, నేర్పిస్తాను అని చెప్పేసి అన్నాను కదా. సో అప్పుడు పెట్టిన వీడియోకి చాలామంది అయితే వచ్చారు, కానీ కొన్ని కండిషన్స్ అయితే పెట్టాను నేను. సో ఆ కండిషన్స్ ఏంటివి అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను. ఆ కండిషన్స్కి నిలబడి అగ్రిమెంట్ రాసిన వాళ్ళే మన దగ్గర నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. సో వీళ్ళు నేను పెట్టిన కండిషన్స్ అన్నీ కూడా ఒప్పుకున్నారు, ఇద్దరైతే వస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే తప్పకుండా రండి, ఎందుకంటే ఏదైనా సరే ఒక వర్క్ కానీ ఒక పని కానీ మనతోనే అది అంతమైపోదు. మనతో పాటు 10 మందికి నేర్చుకున్నారనుకోండి, ఆ 10 మంది ఇంకొక 10 మందికి నేర్పిస్తారు. సో పని అన్నది ఎప్పుడూ కూడా ఒక విద్య ఏదైనా సరే ఒకరితో అంతం అవ్వకూడదు అన్నది నా కోరిక అనమాట. రాయలసీమ ఒక్కని బజ్జీ లేదనుకుంటున్నారా? బజ్జీ మాకు ఇష్టం ఉండదు, అందుకే తెప్పించుకోలేదు. ఇంట్లో పూజ చేసేసరికి టైం 11 అయిపోయింది, అందుకని చెప్పేసి నేను ఈరోజు టిఫిన్ బయట తెప్పించిన. బొరుగులు ఉగ్గాని బజ్జీ అయితే కనుక 30 తీసుకుంటారండి, ఓన్లీ ఉగ్గాని అయితే కనుక 25 రూపీస్ తీసుకుంటారు. ఫేమస్ అంటున్నందుకో ఏమో, ఈ మధ్య అయితే టేస్ట్ అంతగా ఉండలేదండి, నిజంగా చెప్తున్నా నేను. ఏమంటే ఇంకా చేసుకొని ఇంకా ఓపిక లేక తెప్పించుకొని తినాల్సిందే, కానీ ఇంతముందుకైతే మంచిగుంటుండే టేస్ట్ ఇక్కడ, ఈ మధ్య అంత టేస్ట్ అయితే ఉండలేదు, టేస్ట్ అయితే మిస్ అయిపోయింది కొంచెం. ఊక నానబెట్టి బొరుగుల్ని ఇంత పచ్చిమిరపకాయలు తప్పు పసుపు వేసి పెట్టించినట్టుంది అంతే, అంత టేస్ట్ ఏమైతే లేదు. సరే అయితే తిన్నాక మళ్ళీ కలుద్దాం. ఇంకొక బ్లౌజ్ అయితే నిన్న పెట్టాం కదా ఫ్రంట్ బ్యాక్, ఇది వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఉంది, ఆ బార్డర్ పైన వేసిస్తానని చెప్పేసి అయితే చెప్పాను. అది వర్క్ అయితే ఇలా సెట్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం కంప్యూటర్ వర్క్ తనకి ఎవరు భారతికి సెట్ చేయటం రావట్లేదు, తనకు నేర్పించేసరికి ఇంకా ఒక 1 మంత్ అయితే పడుతుంది. నేనైతే 2 డేస్లో నేర్పిస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటాను, కానీ ఇలా బ్రెయిన్ ఉంటే కనుక 2 డేస్ కాదు 2 మంత్స్ అయినా నేర్చుకోలేరు. భారతి చాలా స్లో అనమాట, నిదానంగా నేర్చుకుంటుంది. సో ఏదోతే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటుంది అనమాట, అందుకని చెప్పేసి కంప్యూటర్ వర్క్ నేర్చుకోవాలి అంటే చూపించగానే అర్థమైపోయిందంటే ఏం ప్రాబ్లం లేదండి. ఒకవేళ అర్థం కాలేదు అంటే కనుక కొంచెం టైం అయితే పడుతుంది నేర్చుకోవడానికి వాళ్ళకి, కానీ బొత్తిగా రాదు అని అయితే చెప్పను. సో కొంచెం అయితే ప్రయత్నిస్తుంది, పర్వాలేదు. నేను ఇంకా బ్లౌజ్ సెట్ చేసిన తర్వాత మార్కింగ్ నేర్పించాను తనకి, మార్కింగ్ వేయమని చెప్తే తనకు టేప్ కూడా సరిగ్గా పట్టుకోవడం రావట్లేదు అనమాట. యాక్చువల్గా మళ్ళీ తను టైలరు, తను బ్లౌజెస్ కుడుతూ ఉంటుంది ఇంటి దగ్గర. ఎలా కుడుతుందంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు కదా, వాటిని పెట్టి ఏదో మోటు పద్ధతిలో కట్ చేసి కుడుతూ ఉంటుంది. సో ఇక్కడంతా టేపు కొలతలు చూపించేసరికి తనకి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. సరే నువ్వు ఇట్లానే ఉంటే ఎప్పటికీ నేర్చుకుంటావు, తొందరగా నేర్చుకో, నేను లేనప్పుడు లేదా నేను కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు బిజీగా ఉంటే కనుక మిషన్స్లో బ్లౌజ్ పెట్టాలి అంటే మార్కింగ్ అన్నా వేసుకునేది రావాలి కదా అని చెప్పేసి నేర్పిస్తుంది అనమాట. సో బ్లౌజ్ మార్కింగ్ వేసేది చాలా ఈజీ, అర్థం అవ్వడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకైతే అమ్మో ఇంత కష్టంగా ఉంది, ఇన్ని ఏమంటారు అవి ఇంచెస్ ఎట్లా గుర్తు పెట్టుకోవాలనుకుంటాం, కానీ అది చాలా రాంగ్ అండి. అసలు ఒక్కసారి మనకు అర్థమైపోయిందంటే ఎంత ఈజీగా అనిపిస్తుందో, అదేదో అంటారు కదా సామెత,
రాణి వాళ్లకు అది పెద్ద బ్రహ్మ విద్య, వచ్చిన వాళ్లకు కోతి విద్య అని ఏదో అంటారు కదా, అట్లయిపోతుంది అనమాట. సో అర్థం కాలేదు తనకి ఫస్ట్ మెజర్మెంట్స్తో ఎలా గీసుకోవాలి అన్నది, అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయింది. ఇంకా ఒక రెండు మూడు బ్లౌజెస్ వేయించాలంటే కనుక ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన దగ్గరే ఉంటూ దగ్గరుండి మరి మార్కింగ్ అయితే ఒక్క బ్లౌజ్కి అయితే ఫస్ట్ చేయించాను, పర్వాలేదు చూపించింది చూపించినట్టుగానే వేసేస్తుంది అనమాట. సో ఫ్రంట్ మార్కింగ్ వేసుకునేటప్పుడు చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ అయితే వస్తుంది, ఎట్లా వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి మనకు రైట్ సైడ్ కదా వర్క్ రావాల్సింది అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీరు ఫ్రంట్ రైట్ సైడ్ వర్క్ వేసుకోవాలి అంటే కనుక మీరు లెఫ్ట్ సైడ్ పార్ట్ తీసుకున్నారంటే సరిపోతుందండి. లెఫ్ట్ సైడ్ది మనకు స్ట్రైట్గా వేసుకోకుండా క్రాస్గా వేసుకున్నామంటే కనుక పర్ఫెక్ట్గా మార్కింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మొత్తానికైతే మా భారతికి అర్థమైపోయింది బ్లౌజ్ మార్కింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ హ్యాండ్స్ అయిపోగానే ఈ బ్లౌజ్ తీసేసి ఈ బ్లౌజ్ అయితే సెట్ చేయాలి. సింపుల్ వర్క్ పెట్టాను మార్నింగ్, అది చాలా తొందరగా అయిపోతుంది, ఏం ఫాస్ట్గా అయితే ఉండదు కాబట్టి అది అయిపోగానే ఈ బ్లౌజ్ అయితే సెట్ చేయమన్నాను. అండ్ బాబిన్లో థ్రెడ్ అయిపోయి మిషన్ ఆగిపోయింది. ఇదేంటంటే బాబిన్లో ఒక్కొక్కసారి థ్రెడ్ లేదనుకోండి బాబిన్లో నుంచి రాదనమాట. సో అలా రానప్పుడు కొంచెం తీసేదానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర అవి ఉంటాయండి నీడిల్స్ తీసేవి, అది కనుక ఉపయోగించడమంటే ఈజీగా తీయచ్చు. అండ్ వీళ్ళకు వచ్చేసి నేను నిన్న కొన్ని చూపించాను అనమాట స్టిచ్చెస్, అర్థం అవ్వలేదో ఏమో మరి, కొంచెం క్రాస్లో నీట్గా వేసలేరు అనమాట. సో అదే చెక్ చేసి మళ్ళీ ఇంకొకసారి చూపిద్దాం వీళ్ళకి అని చెప్పేసి వీళ్ళ దగ్గర అయితే కూర్చున్నాను అనమాట. సో చూపించింది చూపించినట్టుగా అర్థం చేసుకుంటున్నారు కానీ కుట్టేటప్పుడు కొంచెం చెప్పినది చెప్పినట్టుగా రావట్లేదు. సో అది రావాలంటే కొంచెం ఎట్లయినా ఎక్స్పీరియన్స్ అయితే రావాలి, అర్థం కావాలి కదా వాళ్ళకు కూడా. అందులోనూ కొంచెం మనం ఎదురుగా ఉన్నామంటే కొంచెం భయపడతారు, ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది ఏమంటారో ఏమో నాకు రావట్లేదు. ఆ టెన్షన్లోనే సగం మనం వేయాలి అనుకున్నది వేయలేమన్నమాట. సో నిన్న లీవ్స్ నేను ఒక 2 టైప్ ఆఫ్ లీవ్స్ అయితే చూపించాను, ఇంకా లీవ్స్ ఉన్నాయి అవి కూడా చూపించాలి. ఆ తర్వాత వచ్చేసి జరీ నుంచి థ్రెడ్స్కి రావాలి. థ్రెడ్స్కి రావాలి అంటే ఫస్ట్ జరీ పర్ఫెక్ట్గా వస్తేనే థ్రెడ్ అన్నది స్టిచ్ చేయడానికి వస్తుందండి. జరీ రాలేదు అంటే థ్రెడ్ అస్సలు రాదనమాట. సో అందుకే నేను మళ్ళీ వీళ్ళకి ఒకటే లీఫ్ని ఇంకొకసారి చూపిస్తూ ఉన్నాను. ఇది చాలా ఈజీగా వేయచ్చు, కాకపోతే ఏమంటే నీడిల్ కొంచెం అలవాటు అవ్వాలి. నీడిల్ అలవాటు అయ్యేంత వరకు ఎంత చూపించినా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా రాదండి. ఒక సైడ్ వేసేటప్పుడు నీడిల్ ఈజీగా వస్తుంది, ఇంకొక సైడ్ వేసేటప్పుడు కొద్దిగా రాదనమాట. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి అయితే చూపించాను. నేను చూపించిన తర్వాత పర్వాలేదు బాగానే వేశారు, అది నేను మీకు ఎలా వేశారన్నది కూడా నేను మీకు రేపటి వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఎలా వేశారు నీట్గా వేశారా లేదా అన్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే లీఫ్ మనం డ్రాయింగ్ వేసుకునేటప్పుడు కూడా బాగా మనకు అర్థమయ్యేలాగా గీసుకోవాలి. చిన్నగా పొడవుగా గీసుకున్నామంటే ఫస్ట్ వేసుకునే వాళ్ళకి అసలు రాదు, అర్థం అవ్వదు. కాబట్టి లీఫ్ డ్రాయింగ్ వేసుకునేటప్పుడు కూడా చూసి గీసుకోవాలి, అలా గీసి వేసుకుంటేనే బాగా వస్తుంది. మొత్తానికైతే మాత్రం నా నుంచి వీళ్ళు ఎంత తిట్టుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ వీళ్ళకి వర్క్ వచ్చేంత వరకు అయితే వదిలిపెట్టను. సో ఆ కండిషన్స్ అన్నీ మీరు వినాలనుకుంటున్నారా, అయితే ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటున్నారా, తప్పకుండా మన షాప్కి అయితే వచ్చి కలవండి. ఇక్కడ స్క్రీన్ పైన నంబర్ అయితే ఇస్తాను, ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో వీళ్ళు వచ్చేసి నాన్ లోకల్స్ అండి, లోకల్ వాళ్ళు అయితే కాదు, డైలీ అప్ అండ్ డౌన్ అయితే చేస్తున్నారనమాట. ఇదండి ఈరోజు ఈ వీడియో, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.